जिला जेडपी चेयरपर्सन यादवलकु इव्वालनि श्रीकाकुळम जिला बीसी संक्षेम संघं अध्यक्षुलु चंद्रारावु डिमांड् चेशारु। मंगळवारं श्रीकाकुळम नगरं बोंदेलिपुरंलो श्रीकृष्ण अन्नि कोत्तूरु मंडलं जेडपी टीसी पालिन श्रावणि पालन श्रीनिवास दंपतुलु दर्शिंचुकुन्नारु। अनंतरं जिला परिषत् चेतुल मीदुगा सर्टिफिकेट् अंदुकुन्नारु। संदर्भंगा पिट्टा चंद्रबाबु मात्लाडुतू स्वातंत्र्यं वच्चिन నుండి యాదవులకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేశారు। శ్రీకాకుళం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సంబంధించి ఇదివరకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ విజయసారెడ్డి బీసీ సంఘం మరియు యాదవుల సంఘం కలిసినప్పుడు వారి దృష్టిలో ఉంచామన్నారు। జిల్లాలోనే 37 జెడ్పీటీసీల్లో 17,500 మెజారిటీతో పాలన శ్రావణి గెలుపొందారని అభినందించారు। కార్యక్రమంలో గజ్జిబోయిన కృష్ణ కోరడ అప్పారావు కలగ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు। శ్రావణి గారికి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీకాకుళం జిల్లాకి పదవిని నామినేట్ చేయమని ఆయొక్క హైకమాండ్ గట్టిగా చెప్పారు। కావాలంటే హైకమాండ్ షీల్డ్ కవర్ పాలిన శ్రావణి పేరున ఇప్పించాలని చెప్పి అని మేము ఇదివరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారికి లెటర్ తెలియజేయడం జరిగింది। కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు సహృదయముతో మంచి హృదయముతో ఈ యొక్క జిల్లాలో బాగా వెనుకబడిన తరగతుల్లో ఒక వెనుకబడిన జాతి అయినటువంటి శ్రీకాకుళం జిల్లా యాదవ కులస్తులకి ఒక ప్రాతినిధ్యం శ్రావణ ద్వారా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిచ్చి కల్పిస్తారని యాదవుల ఆత్మగౌరవానికి కాపాడతారని అలాగే బీసీల ఆత్మగౌరవానికి కాపాడతారని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మన జిల్లా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కృష్ణదాస్ గారికి మంత్రి అయినటువంటి అప్పలరాజు గారికి జిల్లా శాసనసభ్యులందరికీను ప్రజాప్రతినిధులకు అందరికీను మనస్పూర్వకంగా స్పీకర్ గారికి వేడుకుంటున్నాను।